తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చెరువులు కుంటల పరిరక్షణకు హైదరాబాద్ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతతో ఇప్పటికే 43.94 ఎకరాల భూమి రికవరీ అయింది. ఇక దీంతో హైదరాబాద్ చర్యలపై ప్రజలతో పాటు వివిధ పార్టీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో హైదరాబాద్ తరహా చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. హైదరాబాద్ లో పెను సంచలనంగా మారిన హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతతో భారీగా భూ రికవరీ. హైడ్రా చర్యలకు ప్రజలతో పాటు వివిధ పార్టీల మద్దతు. రాష్ట్రంలోని జిల్లాలకు హైడ్రా తరహా చర్యలను విస్తరించాలని వినతులు. జిల్లాలో హైడ్రా తరహా చర్యలకు పూనుకోబోతున్న రేవంత్ సర్కార్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హైడ్రా దుమ్ము లేపుతోంది. హైడ్రా యాక్షన్ కు ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలతో జిహెచ్ఎంసీ పరిధిలోని భూ ఆక్రమణదారుల వెన్నుల్లో వణుకు పుట్టింది. హైడ్రా అలజడితో ప్రధాన ప్రతిపక్ష నేతల్లో కూడా కలవరం స్టార్ట్ అయింది. ఇప్పటికే 18 ప్రాంతాల్లో ఎన్క్రోచ్మెంట్లపై హైడ్రా కూల్చివేతలు జరిగాయి. దీంతో మొత్తం 43.94 ఎకరాల అన్యాక్రాంతమైపోయిన భూమి తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చింది. హైదరాబాద్లో గత 10 ఏళ్లుగా చెరువులు, కుంటల శిఖం భూములు ఇష్టానురీతిన భూకబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జా ఆరోపణల్లో అత్యధికంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలే ఉండడం గమనార్హం. రాష్ట్ర రాజధాని మొదలుకొని జిల్లాలు, మండలాలు, గ్రామాల వరకు చెరువులను చెరబట్టే వారి సంఖ్య అధికమైంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న కుంటలు కనుమరుగయ్యాయి. హైదరాబాద్లో సాధారణ వర్షాలకు పలు కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించిపోవడానికి ప్రధాన కారణం నాలాలు, చెరువులు, కుంటల కబ్జాలేనని నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వం గత జిహెచ్ఎంసీ పరిధిలో అంతగా యాక్టివ్గా లేని వ్యవస్థను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ ఏజెన్సీగా నామకరణం చేసి స్వయం ప్రతిపత్తి కల్పించి కావలసిన అధికారికి స్వేచ్ఛ కల్పించారు సీఎం రేవంత్. ఈ సంస్థకు కమిషనర్గా రంగనాథ్ను నియమించారు. దీంతో హైడ్రా తన చర్యలను జూన్ 27 మొదలుపెట్టింది. మొదట ఫిలింనగర్లోని లోటస్ పాండ్ నెంబర్ 30 వద్ద పార్క్ స్థలంలో ప్రహారీ గోడతో ఎన్క్రోచ్ జరిగిన స్థలంలో ప్రహారీ గోడను కూల్చేసి హైడ్రా వార్తల్లోకి ఎక్కింది. ఈ చర్యతో 0.16 ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేసింది హైడ్రా. ఇక అంతటితో ఆగకుండా కూల్చివేతల పర్వం కొనసాగిస్తూ ముందుకు సాగింది. పార్కుల్లో ఎన్క్రోచ్మెంట్లను, ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్ల ఎన్క్రోచ్మెంట్లను తొలగించింది. అలాగే ఫిలింనగర్, బీఆర్జే నగర్లోని 40 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 5 ఎకరాల భూమిని రికవరీ చేసింది. పరికికుంట చెరువు శిఖం, చింతల చెరువు, రాజేంద్రనగర్లోని భూమురుక్ డౌలకుంట, చందానగర్లోని ఎర్లకుంట, ప్రగతినగర్ ఎర్రకుంట, ఖానాపూర్ గండిపేట చెరువు, ఏల్కూర్ ఏరియాలోని గండిపేట చెరువు, మాదాపూర్లోని తుమ్మిడికుంట శిఖం భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలన్నింటినీ హైడ్రా నిర్దాక్షిణీయంగా కూల్చివేసింది. సామాన్యులు, సంపన్నులు అనే తేడా లేకుండా హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో చెరువులు, కుంటల శిఖం భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఇప్పటికీ మొత్తం 43.94 ఎకరాల భూమిని రికవరీ చేసింది హైడ్రా. హైదరాబాద్లోని చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న హైడ్రా చర్యలు బీఆర్ఎస్ నేతలకు కంటిపై కొనుకు లేకుండా చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి తగినట్టే కేటీఆర్ జన్వాడ ఫామ్హౌస్పై వ్యాఖ్యలు చేయడం, ఆ ఫామ్హౌస్ తనది కాదని, తన స్నేహితునిదని తెలపడం గమనార్హం. హైడ్రా కూల్చివేతల భయంతో ఇప్పటికే జన్వాడ ఫామ్హౌస్ను కాపాడుకునేందుకు సదరు వ్యక్తి చేత హైకోర్టులో స్టే పిటిషన్ వేయగా కోర్టులో చుక్కెదురైంది. అధికారులు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి హైడ్రా ఫీవర్ తగులుతుంది. గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో భవనాలు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ పల్లా భవనాలపై నీటిపారుదల అధికారులు ఫిర్యాదు చేశారు.
దీంతో త్వరలో హైడ్రా బృందం పల్లా రాజేశ్వరరెడ్డి నాథం చెరువు బఫర్ జోన్లో నిర్మించిన భవనాల కూల్చివేతకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పల్లా కోర్టుకు వెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. చరామామూలుగానే అధికారులు నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని పల్లా విషయంలోనూ కోర్టు డైరెక్షన్లిచ్చింది. ఇక హైదరాబాద్లోని చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ చెరువులను పరిరక్షిస్తున్న హైడ్రాకు హైదరాబాద్ ప్రజలు ఫుల్ సపోర్టుగా నిలిచారు. గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైడ్రాకు సపోర్టుగా వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్, సపోర్టర్స్ పెద్ద ఎత్తున పాల్గొని పిల్లల భవిష్యత్ కోసం అంటూ నడక సాగించారు. హైదరాబాద్లో హైడ్రా చర్యలపై ఇతర జిల్లాల ప్రజలు కూడా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో తమ ప్రాంతాల్లోని చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయని తెలుపుతున్నారు. చెరువుల కబ్జాతో వరదల ముంపు ఎక్కువైందని, హైడ్రా చర్యలు తమ జిల్లాలకు వ్యాప్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిర్మల్, నల్గొండ, గద్వాల, కామారెడ్డి సహా పలు నగరాలు హైడ్రా విస్తరణకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో చెరువులు, శిఖం భూములు బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో చెరువులు కుంటల రక్షణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైడ్రా వంటి వ్యవస్థతో వాటిని సంరక్షించాలని భావిస్తోంది. ఇక రేవంత్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా చర్యలపై విపక్షమైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సమర్థించారు. హైడ్రా చర్యలను విస్తృతపరచాలని, భూ ఆక్రమణదారుల విషయంలో వెనక్కి తగ్గొద్దని అన్నారు. అలాగే ఎన్కన్వెన్షన్ కూల్చివేతను, హైడ్రా చర్యలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమర్థించారు. హైడ్రా పనితీరును స్వాగతిస్తున్నామన్నారు నారాయణ. చెరువులను కాపాడడం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రశంసలు కురిపించారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఎంతటి వారైనా సరే ఆ నిర్మాణాలను కూల్చాలని నారాయణ అన్నారు. మొత్తం మీద చెరువులు కుంటల పరిరక్షణకు హైడ్రా చేపడుతున్న కూల్చివేతలతో ఎంతటి వారైనా ఉపేక్షించకుండా ఈ చర్యల్లో తమ పార్టీ నేతలు, బంధువులు ఉన్నప్పటికీ హైడ్రా చర్యల్లో వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఒక హైదరాబాద్కు మాత్రమే హైడ్రాను పరిమితం చేయకుండా ఈ తరహా చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరిచేందుకు సీఎం సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో హైడ్రా చర్యలతో రేవంత్ ప్రభుత్వం పెద్ద సాహసమే చేస్తుందని చెప్పవచ్చు.